గార్డెన్ టూర్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా ఒక స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్. టోటల్ 50 ఎకరాల ప్లాంటేషన్ ఇక్కడ ఉంది. మనం విజిట్ చేసేది డెమో ప్లాంటేషన్. పెద్ద ప్లాంటేషన్ మా ప్రాసెసింగ్ ఏరియా అక్కడ అలౌడ్ చేయరు. లోపల మా షోపు కూడా ఉంది. షోపులో మీకు మా గార్డెన్ లో పండుతున్న ఆర్గానిక్ గా ఉండే అన్ని రకాల స్పైసెస్ దొరుకుతాయి. ఈ స్పైసెస్ మీరు ఒక 5 సంవత్సరాల దాకా స్టోర్ చేస్తే కూడా పాడవకుండా అలాగే ఫ్రెష్ గానే ఉంటుంది. అలాగే మేము ఇక్కడ పాత కాలం నుంచి ఇక్కడే ఆయుర్వేద మెడిసిన్ సొంతంగా తయారు చేసి అమ్ముతున్నాము. ఆయుర్వేద మెడిసిన్ అంటే చాలా రకాల కంపెనీ ప్రొడక్ట్ మనకి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ దాంట్లో హెవీ మెటల్స్ స్టిరాయిడ్ ఇలాంటిది కలపడం వల్ల అలాంటి కంపెనీ ప్రొడక్ట్ మనం వాడినప్పుడు బాడీ వేడి చేయడం, సైడ్ ఎఫెక్ట్ రావడం, లేదా అది మానేస్తే సేమ్ ప్రాబ్లం బాడీలోకి తిరిగి రావడం ఉంటుంది. లాంగ్ టైమ్ ఎఫెక్ట్ దానికి ఉండదు. ఇక్కడ ఉండే మెడిసిన్ లో స్టిరాయిడ్ కానీ మెటల్స్ కానీ ఏం లేకుండా ఖాళీ చెట్టు ఆకులు స్టమ్ము నుంచి తయారు చేస్తాము కాబట్టి బాడీకి వేడి చేయరు, సైడ్ ఎఫెక్ట్ రాదు. ఏదైనా ప్రాబ్లం కోసం మీరు మా మెడిసిన్ వాడాలి అనుకుంటే 3 నెలల దాకా వాడండి. 3 నెలల లోపలనే ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ మెడిసిన్ మానేసుకోవచ్చు. కానీ బాడీలోకి ప్రాబ్లం తిరిగి రాకుండా లైఫ్ లాంగ్ రిజల్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ అంతా కేరళ గవర్నమెంట్ సొసైటీదే కాబట్టి బయట దొరకదు, మాకు వేరే బ్రాంచ్ లేదు. ఏదైనా కావాలంటే గార్డెన్ టూర్ తర్వాత షాపులో తీసుకోవచ్చు. ఇది ఒక మెడిసినల్ చెట్టు. ఈ చెట్టు పేరు శతావరి, లేదంటే అస్పరాగస్ అంటారు. శతావరి రూట్ లో దుంబలు ఉన్నాయి. ఆ దుంబలతో పాటు రెగరగాల మెడిసినల్ ప్లాంట్ ఇంకా కలుపుకొని దీనితోనే మెయిన్ గా 4 రకాల మెడిసిన్ ఉంది. దాంట్లో 3 రకాల మెడిసిన్ లేడీస్ కోసమే. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల బాడీకి వస్తున్న పెయిన్ఫుల్ పీరియడ్, ఇరెగ్యులర్ పీరియడ్, ఓవర్ బ్లీడింగ్ కోసం టాబ్లెట్ ఊరికే వాడినప్పుడు ఫ్యూచర్ లో గైనకల్ ప్రాబ్లం ఎక్కువ అవడం, యూట్రస్ ఇచ్చినది ఫైబ్రోయిడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి కంప్లీట్ హార్మోన్ బ్యాలెన్సింగ్ కోసం ఈ మెడిసిన్ ఇచ్చేది. కాబట్టి 3 నెలల తర్వాత ఇది మానేసుకోవచ్చు. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్, పెయిన్ఫుల్ పీరియడ్, ఓవర్ బ్లీడింగ్ తిరిగి రాకుండా బాడీ అది కంట్రోల్ చేస్తుంది. అలాగే పిసిఓడి ఫైబ్రోయిడ్ ఆల్రెడీ వచ్చిండే వాళ్ళకి సర్జరీకి వెళ్లకుండానే అది డిజాల్వ్ అయిపోయి తిరిగి రాకుండా ఉండడానికి కూడా దీని మెడిసిన్ ఉంది. 40 తర్వాత లేడీస్ కు ప్రసెంట్ మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ లో హార్మోన్ చేంజెస్ వల్ల బాడీ హీట్ అవడం, ఊరికే కోపం రావడం, చిరాకు పడడం, బాడీ వీక్నెస్, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, తలదిరగడం, ఇలాంటి ప్రాబ్లం ఉండే దానికోసం కూడా ఈ మెడిసిన్ వాడొచ్చు. డెలివరీ తర్వాత లేడీస్ కు హెల్త్ వైజ్ ఇంప్రూవ్మెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే లేడీస్ జెంట్స్ ఇద్దరికి వస్తున్న హైపో హైపర్ థైరాయిడ్ కోసం మనకి మెడిసిన్ ఉంది. థైరాయిడ్ పేషెంట్ కు మనం మెడిసిన్ ఇచ్చేది థైరాయిడ్ కుండే హెవీ డోసేజ్ టాబ్లెట్ అవాయిడ్ చేయడానికి, థైరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ పోవడానికి. ఇక్కడ టొమాటో లాగా మీకు ఒక ఫ్రూట్ కనిపిస్తాయి. అది టొమాటో కాదు, అడవి వంకాయ అంటారు. అడవి వంకాయతో పాటు దంత దావన దంత మంచలు అంతా కలుపుకొని టూత్ పౌడర్ ఉంది. గమ్ స్వెల్లింగ్, బాడ్ స్మెల్, సెన్సిటివిటీ, ఎల్లో టీత్, గమ్ బ్లీడింగ్, మౌత్ అల్సర్ గురించి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు. టూత్ పౌడర్ని మీరు డైరెక్ట్ ఫింగర్తో మసాజ్ చేసి బ్రష్ చేసుకోండి, లేదా టూత్ పేస్ట్ మీద కూడా వాడచ్చు. పల్లిలో నొప్పి రావడం, ఎల్లో టీత్ వైట్నింగ్ చేయాలి, బాడ్ స్మెల్ పోవాలి, క్యావిటీ సెన్సిటివిటీ ప్రాబ్లం ఏముండే కూడా దీనిలో క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ ఇది హనీ బాక్స్. మనకి 50 ఎకరాల ప్లాంటేషన్ లో చాలా దగ్గర ఇలాంటి బాక్సెస్ పెట్టున్నాము. తేనె తీగలు లోపల హనీ స్టోర్ చేస్తుంది. మేము ఈ బాక్సులు ఉండే హనీ తీసి గార్డెన్ ఫ్రెష్ హనీ కూడా షాపులో అమ్ముతున్నాము. ఈ చెట్టు పైన మీరు చూస్తే నిమ్మకాయ లాంటి గ్రీన్ ఆర్ యెల్లో కలర్ కాయలు కనిపిస్తాయి. అది నిమ్మకాయ కాదు, జాజికాయ ఫ్రూట్. ఆ ఫ్రూట్ లోపలనే జాజికాయ ఉండేది. ఫ్రూట్ బాగా పండినప్పుడు అది పగులుతాయి, అప్పుడు దాని లోపల ఫస్ట్ ఎర్రగా ఒక పువ్వు ఉంది. పువ్వు లోపల బ్లాక్ కలర్ సీడ్ ఉంది, అంటే సీడ్ని కవర్ చేసి ఎర్రటి పువ్వు వచ్చేది. లోపల ఉండే సీడ్ జాజికాయ, పైన ఉండే ఎర్రటి పువ్వు జాపత్రి. జాజికాయ జాపత్రి రెండు ఒక ఫ్రూట్ లోపలనే ఉంది. గరం మసాలా బిర్యానీలో వాడుతారు. ఇక్కడ కింద ఒక చెట్టు ఉంది. ఇది అశ్వగంధ అనే చెట్టు. అశ్వగంధ అనేది ఒక మల్టీపర్పస్ మెడిసినల్ చెట్టు. రకరకాల మెడిసిన్ అశ్వగంధ మెయిన్ గా పెట్టుకొని మేము తయారు చేస్తాము. న్యూరాలజికల్ ప్రాబ్లం, పార్కిన్సన్స్, పారాలిసిస్ గురించి స్పెషల్ మెడిసిన్ ఉంది. అలాగే పెద్దవాళ్ళకి బాడీలో స్ట్రెంగ్, స్టామినా పెరగడానికి, నరాలు స్ట్రెంగ్, బోన్ స్ట్రెంగ్, కాల్షియం ఇంప్రూవ్మెంట్,
నరాల్లో బ్లాకేజ్ రావడం, బాడీ ఇంబాలెన్స్ అవ్వడం, బాడీలో షివరింగ్ అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండిపోవడం, వెయిట్ గెయిన్ కావాలంటే దానికోసం అంత అశ్వగంధ మెడిసిన్ వాడచ్చు. కానీ అశ్వగంధ అనేది డైరెక్ట్ కన్స్యూమ్ చేయకూడదు, బాడీకి వేడి చేస్తాయి. కాబట్టి మేము ఇంకా మెడిసినల్ ప్లాంట్ కాంబినేషన్తోనే ఇదంతా తయారు చేసేది. అలాగే జెన్ స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ మెడిసిన్, ఇన్ఫర్టిలిటీ గురించి కూడా మెడిసిన్ ఉంది. లేడీస్కు వైట్ డిశ్చార్జ్ అవ్వడం, బాడీ వేడి చేయడం ఉండే, అది కూడా అశ్వగంధాలో క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అశ్వగంధాతో పాటు ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు పేరు సఫేద్ ముసలి, తెల్లటి ముసలి అంటారు, వైట్ ముసలి. అశ్వగంధ వైట్ ముసలి కాంబినేషన్తో న్యాచురల్ అయిన వైగ్రా ఉంది. ఫోర్ ఎస్ట్రా సెక్షువల్ పవర్, టైమింగ్, స్టామినా పెంచడానికి లేడీస్ అండ్స్ ఇద్దరు వాడచ్చు. దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒక్క నెల కంటిన్యూస్ గా వాడితే ఆ తర్వాత మానేసుకోవచ్చు, కానీ లాంగ్ టైమ్ దాకా బెనిఫిట్ ఉంటుంది. నాన్ వెజ్ తినకూడదు, మీకు ఫుడ్ డ్రింక్ కంట్రోల్ పడతారు. దేనికంటే ఆ ఫుడ్ కంట్రోల్ మీరు చేయలేదంటే బాడీ పాయిజన్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. కానీ మన మెడిసిన్ లో మెటల్స్, స్టిరాయిడ్, కెమికల్ ఏమీ లేదు, కాబట్టి వేడి చెయ్యదు. ఎవరైనా, ఈవెన్ ముసలోళ్ళైనా పిల్లలైనా వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్ రాదు. మనకి ఫుడ్ కంట్రోల్ కూడా లేదు, మనకి ఇష్టం ఉండే ఏదైనా మనం తినొచ్చు. ఇక్కడ ఉండే మెడిసిన్ స్పెషాలిటీ అది, మేము సొంతంగా తయారు చేస్తుంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. ఇక్కడ వాటర్ లో చిన్న చిన్న ఆకులతో ఉండే చెట్టు పేరు బ్రహ్మి చెట్టు. ఇక్కడ కింద ఉన్నాయి వాటర్ లో బ్రహ్మి చెట్టులు. ఆకులతో పాటు సరస్వతి ఆకులు, శంఖపుష్ప కాయలు, ఉసిరికాయలు అంతా కలిపి ఒక పౌడర్ తయారు చేస్తాము. హార్లిక్స్, బోన్వీటా లాగా పాలిలో కానీ వేడి నీళ్ళలో కానీ కలిపి వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్ తినొచ్చు. 6 నెలల బిడ్డల నుంచి 100 ఇయర్స్ పైన దాకా అందరికి జ్ఞాపక శక్తి పెంచడానికి. పిల్లలకైతే 1 నెల ఇస్తే చాలు, చదువుతున్న టైంలో, ఎదుగుతున్న టైంలో. మనం ఇప్పుడు ఈ పిల్లలకు 1 నెల ఇవ్వడం వల్ల లాంగ్ టైం దాకా వాళ్ళ బ్రెయిన్ సెల్ స్టిమ్యులేట్, బ్రెయిన్ షార్ప్, కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే పెద్దవాళ్ళకు మత్తుమరుపు ఉండే మెమరీ రీకలెక్షన్ పవర్కు కూడా వాడుకోవచ్చు. యాంగ్జైటీ రెడ్యూస్ అవ్వడానికి, డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్, టెన్షన్, కోపం తగ్గడానికి, నిద్ర తక్కువగా ఉండే బాగా నిద్ర రావడానికి, ఐ పవర్ పెంచడానికి, ఆల్రెడీ స్పెక్స్ ఉండే నంబర్ తగ్గించడానికి, రెగ్యులర్గా సిస్టమ్ మొబైల్ వాడినప్పుడు ఫ్యూచర్లో ఐసైట్ రాకుండా, ఐ ప్రివెన్షన్ లాగా, ఐ రిలేటెడ్గా ఏదైనా అలర్జీ, డ్రైనెస్ ఉండే అది పోవడానికి, ఎపిలెప్సీ తెలుసా, ఫిక్స్ సివియారిటీ తగ్గడానికంతా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు. మల్టీపర్పస్ ఉంది. ఇది స్టోన్ లోటస్ అనే చెట్టు, స్టోన్ లోటస్. ఇది స్టోన్ బనానా, అది ఇంకా ఎదగదు, అంతే ఉంటుంది. అది పండినప్పుడు అది ఓపెన్ అయిపోతాయి. ఆ ఓపెన్ గా ఉండే లోపల, దాని లోపల చూస్తే నల్లటి విత్తనాలు మీకు కనిపిస్తాయి. స్టోన్ బనానా, మేము స్టోన్ బనానా, స్టోన్ లోటస్, కల్లూరు వంచి, అది కల్లూరికి అందా కలుపుకొని కిడ్నీ స్టోన్, యూరినరీ స్టోన్ గురించి మెడిసిన్ తయారు చేస్తాము. కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు సర్జరీ చేస్తే కూడా తిరిగి వస్తాయి. అలాంటి వాళ్ళకి మెడిసిన్ వాడినప్పుడు కిడ్నీలో ఉండే స్టోన్ బాగా కరిగి కంప్లీట్ గా యూరిన్ ద్వారా అది బయట పోతాయి, తిరిగి అది రాకుండా ఉంటుంది. తిరిగి వస్తున్న ఆ ఫామ్ అవుతున్న టెండెన్సీ కూడా స్టాప్ అయిపోతాయి కాబట్టి తిరిగి రాదు. అలాగే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం, ఊరికే యూరిన్ పోవడం, యూరిన్ కంట్రోల్ అవ్వకుండా ఉండడం, యూరిన్ పోయినప్పుడు మంట పుట్టడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండే కూడా ఈ సేమ్ మెడిసిన్ వల్ల క్లియర్ చేసుకోవచ్చు. ఇది రెడ్ అరటి చెట్టు, రెడ్ అరటి కాయలు, రెడ్ ఉసిరికాయలు. ఇది రెండు కేరళలో చాలా ఫేమస్ గా ఉండేది. రెడ్ ఉసిరికాయలు నేను ముందు చూపిస్తాను. మేము ఈ రెండుతో పాటు నట్స్, గ్రేప్స్, ఫ్రూట్స్ కలుపుకొని మల్టీ వైటమిన్ చ్యవన్ప్రాష్ తయారు చేస్తాము. మిక్సడ్ ఫ్రూట్ జామ్ లాగా బ్రెడ్ చపాతి మీద వాడచ్చు, లేదా డైరెక్ట్ తినొచ్చు, పాలిలో కలుపుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరి కోసమే. మన బాడీలో వైటమిన్ డెఫిషియన్సీ ఎదుండే కూడా క్లియర్ అవుతుంది. వైటమిన్ ఏ, వైటమిన్ డి, బీ12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండే వాళ్ళకి హీమోగ్లోబిన్ బ్లడ్ పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, ఆకలి పెంచడానికి, హైట్ వెయిట్ ఇంప్రూవ్మెంట్, బోన్ స్ట్రెంత్, కాల్షియం ఇంప్రూవ్మెంట్, జిమ్ కు వెళ్తున్న వాళ్ళకి హై ప్రోటీన్ సప్లై, మసిల్ స్ట్రెంత్ గురించి ఈ చ్యవన్ప్రాష్ని వాడచ్చు. ఈ చెట్టే లవంగాల చెట్టు. చెట్టులు ఇప్పుడు సీజన్ కాదు, మార్చ్ ఏప్రిల్ టైంలో సీజన్ వస్తాయి. కానీ ఈ ఆకులోనే లైట్ గా స్మెల్ వస్తాయి. సీజన్ టైంలో చెట్టు నిండుగా చాలా బడ్స్ వస్తాయి. బడ్స్ లో వస్తున్న చిన్న చిన్న గ్రీన్ కలర్ మొగ్గలే లవంగం.
మనం అది తీసి ఎండ పెడతాం మా షాపులో లవంగం ఉంది మీరు అది టేస్ట్ చూస్తే మంచి ఘాటు ఉంటుంది మంచి స్మెల్ వస్తాయి మనం ఇలా మన నెయిల్స్ తో ప్రెస్ చేస్తే మన నెయిల్స్ లో ఆయిల్ కూడా కనిపిస్తాయి అది విత్ ఆయిల్ ప్రొడక్ట్ మనం ఎన్ని సంవత్సరాలు స్టోర్ చేస్తే కూడా ఆ ఆయిల్ ఉంది కాబట్టి ఘాటు ఫ్లేవర్ పోవదు పాడవదు కానీ బయట దొరుకుతున్న లవంగాలు డ్రై గా క్రిస్పీ గా ఉంటుంది మార్కెట్ వాళ్ళు స్టీమ్ చేసి క్లోవ్ ఆయిల్ తీసి విడిగా అమ్మిన తర్వాత ఇస్తున్న బై ప్రొడక్ట్ అది సడన్ గా ఘాటు ఫ్లేవర్ తగ్గిపోయి పాడైపోతుంది ఈ లోపల ఉండేది ఇలాచి చెట్టు గ్రీన్ కార్డమమ్ చెట్టు కిందనే కాయలు ఉండేది ఇంకా పండలేదు 45 రోజుల లోపల ఇది చెట్టులోనే పండుతాయి పండిన తర్వాత ఒక్కొక్క కాయ తీసి అన్ని కలిపి ఎలక్ట్రిక్ మెషిన్ లోపల ఎండబెట్టాలి తర్వాత చిన్నది పెద్దది అలా సైజ్ డిఫరెన్స్ చేయాలి ఒక సంవత్సరానికి ఒక చెట్టులోంచి 5 సార్లు సీజన్ ఉంది అలా అయితే కూడా దీని ప్లాంటేషన్ తక్కువ కాబట్టి రేట్ ఎక్కువగా ఉండేది దీని ప్లాంటేషన్ ఉండేది కేరళలో ఒకటే కానీ కేరళలో కూడా అన్ని చోట్ల లేదు మూనార్ నుంచి తేకడి దాకా కనిపిస్తాయి ఆలపి కొచ్చిన్ త్రివాండ్రం సైడ్ ఈ ప్లాంటేషన్ మీకు కనిపించదు హిల్ స్టేషన్ బిలో 35 డిగ్రీ టెంపరేచర్ ఎక్కువగా మంచి వర్షం ఉండే చోటలోనే ఇలాచి చెట్టు పెరుగుతుంది ఇక్కడ కింద ఉండే ఈ చెట్టు మనకి తెలిసిన చెట్టే మన పొలాల్లో కనిపిస్తాయి నేల ఉసిరి చెట్టు నేల ఉసిరి చెట్టుతో పాటు రగరగాల మెడిసినల్ ప్లాంట్ ఇంకా కలుపుకొని మేము లివర్ కోసం మెడిసిన్ తయారు చేస్తాము ఫాటీ లివర్ హెపటైటిస్ జాంటిస్ లివర్ సిరోసిస్ ఫాటీ లివర్ ఆల్రెడీ వచ్చుండే వాళ్ళకి అది నార్మల్ స్టేజ్ లో రావడానికి ఈ మెడిసిన్ వాడొచ్చు ఫాటీ లివర్ రాకుండా ఉండడానికి కూడా వాడొచ్చు ఇంకా ఈ జనరేషన్ లో ఫుడ్ హ్యాబిట్ వల్ల హెపటైటిస్ వస్తాయి హెపటైటిస్ సి వచ్చిందంటే లివర్ క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవుతుంది అప్పుడు హెపటైటిస్ ఉండేవాళ్ళు వాడొచ్చు రాకుండా ఉండడానికి కూడా వాడొచ్చు జాంటిస్ అలాగే లివర్ సిరోసిస్ ఇంకా తాగడం అలవాటు ఉండే వాళ్ళకి లివర్ డామేజ్ అవ్వకుండా ఉండడానికి లివర్ ప్రొటెక్షన్ లివర్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండడానికందా మిరియాలు చెట్టు ఇది చెట్టు అనేది ఒక తీగ చెట్టు క్లైంబర్ అన్నమాట పెద్దది సపోర్ట్ కోసం ఉండేదే పైన మీకు గ్రీన్ కలర్ మిరియాలు కనిపిస్తాయి ఇది స్టార్టింగ్ గ్రీన్ కలర్ పండిందంటే రెడ్ గా మారుతాయి మనం షాప్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ గ్రీన్ పెప్పర్ ఇలాంటి మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాలు మిరియాలు ఒక చెట్టుదే ప్రాసెసే విడివిడిగా చేసేది పచ్చిగా ఉండే మిరియాలు తీసి ఎలక్ట్రిక్ మిషన్ లో ఎండబెడితే గ్రీన్ పెప్పర్ దొరుకుతుంది ఘాటు చాలా తక్కువగానే ఉంటుంది మిరియాలు పండిన తర్వాత దాని స్కిన్ ని తీసేసి లోపల ఉండే సీడ్ ప్రాసెస్ చేసేది వైట్ పెప్పర్ వైట్ పెప్పర్ మెడిసిన్ కోసమే వాడతారు ఘాటు బాగానే ఉంటుంది ఇది వైట్ పేపర్ లోనే ఉంటుంది ఇంకా పచ్చిగా ఉండే మిరియాలు తీసి మనం ఎండలో ఎండబెట్టాలి ఒక వారం రోజు దాకా ఎండబెట్టినప్పుడు కలర్ చేంజ్ అయ్యి వస్తున్నది బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ లోపల ఉండే వాటర్ కంటెంట్ పోవడం వల్ల పేపర్ సైజ్ చిన్నది అయిపోతుంది చిన్నగా ఉండే మిరియాలే ఒరిజినల్ గా ఉంటుంది అది పాడవదు కానీ బయట కొద్దిగా పెద్ద సైజు లో దొరుకుతున్న మిరియాలు మీరు స్టోర్ చేస్తే వైట్ కలర్ గా మారిపోతాయి దాంట్లో పపాయ సీడ్ కలుపుతారు కాబట్టి ఇది నీలాంబరి అనే చెట్టు నీలాంబరి బ్రహ్మి బృంగరాజ్ కేరళ స్పెషల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తాము కేరళలో పాత కాలం నుంచి చాలా ఫేమస్ గా ఉండేది మా హెయిర్ ఆయిల్ 21 రకాలు ఆయుర్వేద ఆకులు కోకోనట్ ఆయిల్ లో బాగా బాయిల్ చేసి మేము ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసేది లేడీస్ అండ్స్ ఇద్దరు కోసమే చిన్న బేబీ నుంచి 100 సంవత్సరాల పైన దాకా అందరికీ కొత్తగా హెయిర్ పెరగడానికి హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు దేనికంటే హెయిర్ పెరగాలంటే ఏజ్ సమస్య లేదు 100 సంవత్సరాల పైన ఉండే ముసలోళ్ళకైనా హెయిర్ పెరుగుతాయి హెయిర్ పెరగాలంటే మనకి కావాల్సినది మన స్కల్ప్ ఏరియాలో రూట్ ఉండాలి ఇక్కడ ఉండే రూటు చాలా పల్సగా తక్కువగా ఈవెన్ మన చేతులకు ఎలా ఉంది రూటు అలా ఇక్కడ ఉండే కూడా 100% రీగ్రోత్ థిక్నెస్ చేసుకోవచ్చు కానీ ఇలా బట్టతల ఇది ఫుల్గా వచ్చిందంటే పనికి రాదు ఓకే ఇంకా బట్టతల రాకుండా ఉండడానికి వాడొచ్చు అది స్టార్టింగ్ లో ఉంది అదంతా రికవర్ చేసుకోవాలంటే కూడా ఈ మెడిసిన్ ఆయిల్ ని వాడొచ్చు మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత ఇది మానేసి వేరే హెయిర్ ఆయిల్ వాడినప్పుడు తిరిగి హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా 20 సంవత్సరాల దాకా దీని రిజల్ట్ మీకు కావాలి అనుకుంటే మా హెయిర్ ఆయిల్ మీరు 90 టైమ్స్ అప్లై చేయాలి 90 టైమ్స్ అనేది మీకు కావాలంటే రోజు వాడుకోవచ్చు 3 నెలల్లో ఫినిష్ చేసుకోవచ్చు లేదంటే వారానికి 2-3 సార్లు వాడితే చాలు 90 అప్లికేషన్ కోసం మేము ఇచ్చేది 1 లీటర్ ఆయిలే ఈ 1 లీటర్ ఫినిష్ చేయాలి 90 అప్లికేషన్ మీరు లెక్క పెడితే కుదరదు
కొద్దిగా తక్కువగా వేస్తే మిగిలిపోతాయి కాబట్టి 1 లీటర్ ఆయిల్ ఒక్కరి ఫినిష్ చేసుకుంటే వాళ్ళకి అది చాలు మళ్ళీ నార్మల్ కొబ్బరి నూనె వాడకోవడమే దీని వల్ల మన హెయిర్ రూట్ స్టిములేట్ అయ్యి డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి హెయిర్ రాలడం స్టాప్ కొత్తగా గ్రోత్ థిక్నెస్ లాంగ్ హెయిర్ నేచురల్ కలర్ సాఫ్టీ సిల్క్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు స్ప్లిట్నింగ్ స్టాప్ అవుతాయి హెయిర్ మధ్యలో విరుగుతాయి కదా అది స్టాప్ అవుతాయి ఇప్పుడు దాకా వైట్ హెయిర్ లేదండి ఫ్యూచర్ లో వైట్ హెయిర్ రాదు అలాగే అలోపేషియా తెలుసా పేనులు కొరకడం అంటారు అలాంటి వాళ్ళకు కొత్తగా హెయిర్ పెరగడానికి కూడా ఈ హెయిర్ ఆయిల్ ని వాడొచ్చు కానీ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉండే దాని కోసం దీని కాంబినేషన్ షాంపూ ఇస్తాము అది వాడాలి అప్పుడు ఉండే డాండ్రఫ్ పోతుంది ఆ తర్వాత అది మానేసుకోవచ్చు కానీ తిరిగి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది మన స్కాల్ప్ కు హెయిర్ కు ఉండే డ్రైనెస్ కూడా పోతుంది ఇది ఒక డెకరేషన్ చెట్టే మెడిసినల్ వాల్యూ ఏమీ లేదు ఈ చెట్టు పేరు బర్డ్ ఆఫ్ పారడైస్ అంటారు ఓన్లీ డెకరేషన్ పర్పస్ కోసం అండి గోరిండాకు లాగానే ఉండే చెట్టు గోరిండాకు కాదు దద్రుహారి అంటారు దద్రుహారి మెయిన్ గా పెట్టుకొని అన్ని రకాలు స్కిన్ ప్రాబ్లం గురించి మెడిసిన్ ఉంది అంటే సోరియాసిస్ ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ ర్యాషెస్ అలర్జీ ఓల్ టైప్ ఆఫ్ మార్కింగ్ ప్రాబ్లం సోరియాసిస్ ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి మనం ఎన్ని రకాలు క్రీమ్ ఆయిల్ వాడితే కూడా స్కిన్ పైన ఉండే ప్రాబ్లం పోయి తిరిగి వస్తాయి అది ఎలా అంటే మెయిన్ ఇన్ఫెక్షన్ అనేది మన బ్లడ్ లో అలాగే కడుపులో ఉంది కాబట్టి తిరిగి వచ్చేది మేము ఇది క్యూర్ అయి తిరిగి రాకుండా ఉండడానికి దీని అప్లికేషన్ తైలంతో పాటు లోపలికి బ్లడ్ ప్యూరిఫికేషన్ టోనిక్ అండ్ స్టొమక్ ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఇస్తాము ఇది మనం కలిపి వాడాలి అప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బాడీలో ఉండే ఆ ఇచ్చింగ్ ర్యాషెస్ సోరియాసిస్ ప్రాబ్లం బయట ఉండేది పోతాయి దాంతో పాటు లోపలకు వాడుతున్న మెడిసినే బ్లడ్ ఇన్ఫెక్షన్ తీసి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తాయి స్టొమక్ ఇన్ఫెక్షన్ పోతుంది రక్త దోషాలు పోవడానికి ఈ మెడిసిన్ వాడాలి అప్పుడు మనకి సోరియాసిస్ ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎంత పాత కాలం నుంచి మన బాడీలో ఉండేది అయితే కూడా అది క్యూర్ అయి తిరిగి రాకుండా ఉంటుంది ఈ పొడుగుగా ఉండేది రుద్రాక్ష చెట్టు మెడలు రుద్రాక్షం వేస్తారు కదా ఇది ఒక దేవుడి చెట్టు కాబట్టి ఈ చెట్టు పైకి ఎవరు ఎక్కరు దీని ఎవరు తాకరు సీజన్ టైమిలో కాయ బాగా పండిన తర్వాత కిందకి రాళతాయి పండు లోపల ఉండే సీడే రుద్రాక్షం నేపాల్ హిమాచల్ హరిద్వార్ సైడ్ లో ఇది ఎక్కువగా ఉంది కేరళలో ఉంది కానీ చాలా తక్కువ ప్లాంటేషన్ దీనికి మెడిసినల్ వాల్యూ ఏమీ లేదు కానీ పూజలో వాడతారు మెడలో వేసుకుంటారు రుద్రాక్షంలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఏకముఖి దొమ్ముఖి త్రిముఖి పంచముఖి అలా 21 రకాలు ఉన్నాయి అన్ని ఒక చెట్టులోంచి రాలుతాయి కానీ అన్ని అందరు వేసుకోవడం కుదరదు వాళ్ళు వాళ్ళ నక్షత్రాలు చూసుకొని రుద్రాక్షం వేసుకుంటేనే దాని ఎనర్జీ మన బాడీకి దొరుకుతాయి కానీ పంచముఖి రుద్రాక్షం అనేది అందరి కోసం ఉండేది పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ ఎవరైనా ఇది వేసుకోవచ్చు అది వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు లేడీస్ అది పీరియడ్ టైంలో తీసి పెట్టుకోవాలి అనేది పంచముఖి రుద్రాక్షంకు లేదు పంచముఖి రుద్రాక్షం ఇంటిలో పెట్టుకోవచ్చు బీరోలో పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు షాపులో పెట్టుకోవచ్చు ఇది మనకి బిజినెస్లో ముందుకు రావడానికి పంచముఖి రుద్రాక్షం ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అలాగే మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ రావడానికి నెగటివ్ పోవడానికి మంచిది జరగడానికి చెడు పోవడానికి హెల్ప్ చేస్తాయి ఇంకా మన బాడీలో వేసుకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తాయి దృష్టి దోషాలు పోతాయి దృష్టి తగలకుండా ఉంటుంది మీకు రుద్రాక్షం అనేది బయట మార్కెట్లో కూడా చక్కలతో ప్లాస్టిక్తో తయారు చేసి ఇస్తున్నారు ఒరిజినల్ రుద్రాక్షం ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను షాపులో చూపిస్తాను ఓకే ఇక్కడ మీకు చెట్టేని కనిపించదు అసలు చెట్టు ఎండిపోయింది ఇది చెట్టే ఇది మీకు తెలిసిన పసుపు చెట్టు పసుపు ఎండిన తర్వాత చెట్టు ఎండిన తర్వాత కదా మనం పసుపు తీసేది ఇది కుకింగ్ పసుపు కాదు కస్తూరి పసుపు కాస్మెటిక్ కోసం ఉండేది ఇది కూడా డైరెక్ట్ గా మన బాడీ ఫేస్ లో పెట్టకూడదు కాబట్టి మేము ఇక్కడ ఈ కస్తూరి పసుపుతో పాటు రెడ్ శాండిల్ వైట్ శాండిల్ నీమ్ తులసి లెమన్ కుంకుమ పూలంతా కలిపి హెర్బల్ ఫేస్ ప్యాక్ తయారు చేస్తాము లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడచ్చు మన ఫేస్ కూరికి వస్తున్న పింపుల్స్ పింపుల్స్ మార్కింగ్ బ్లాక్ స్పాట్ ఓపెన్ స్పాట్ పోతాయి టీనేజ్ లో పిల్లలకు వస్తున్న పింపుల్స్ పోవడానికి పెద్దవాళ్ళకు పింపుల్స్ ఉండే అది పోవడానికి తిరిగి రాకుండా ఉండడానికి బ్లాక్ బ్లాక్ స్పాట్ ఉండే పోతుంది ఓపెన్ స్పాట్ క్లోజ్ అవ్వడానికి కూడా ఇది వాడుకోవచ్చు ఇక్కడ లోపల పొడవుగా ఉండే చెట్లు చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఆ చెట్టు పేరు మర్సూపియం
మర్సూపియం మెయిన్ గా పెట్టుకొని వెయిట్ లాస్ కోసం మెడిసిన్ ఉంది బాడీ వెయిట్ తగ్గించడానికి బరువు తగ్గించడానికి మన బాడీలో ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో ఈవెన్ ద స్టమక్ హిప్ రీజియన్ బట్టక్స్ ఏరియా ఎక్కడ ఫ్యాట్ ఉందో అది తీసి వెయిట్ లాస్ చేయడానికి నార్మల్ గా అందరూ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తారు లేదా గ్రీన్ టీ హనీ వాడతారు లేదంటే జిమ్ కు వెళ్తారు అలా చేసినప్పుడు వెయిట్ తగ్గుతాయి కానీ డబుల్ గా తిరిగి వస్తాయి అది ఎలా అంటే మెటబాలిజం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మేము ఇస్తున్న ఈ మెడిసిన్ మీరు ఇలా డైరెక్ట్ గా క్రీమ్ లాగా తినొచ్చు డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది అవసరం లేదు బాడీకి మెటబాలిజం పెరుగుతాయి కాబట్టి డైట్ కంట్రోల్ ఇవ్వటం లేదు ఒక్క నెల వాడినప్పుడు 3 to 5 kg తగ్గుతుంది మనకి మన హైట్ కు తగ్గినట్టు బాడీ వెయిట్ వచ్చేదాకా వాడాలి ఆ తర్వాత మీరు మెడిసిన్ మానేసుకోవచ్చు కానీ మెడిసిన్ మానేయడం వల్ల 1 kg కూడా మళ్ళీ పెరగకుండా ఉంటుంది అది మా గ్యారంటీయే అది ఎలా అంటే ఈ మెడిసిన్ మన డైజెషన్ కూడా ప్రాపర్ చేస్తుంది కాబట్టి తిరిగి ఆ ఫ్యాట్ ఆ కొవ్వు అనేది బాడీలో డిపాజిట్ అవ్వదు అది నార్మల్ మోషన్ సెట్టింగ్ లో బయట పోతుంది క్యాలరీస్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతాయి కాబట్టి మెడిసిన్ ఆపేస్తే కూడా మనకి వెయిట్ పెరగకుండా ఉండేది కానీ బయట దొరుకుతున్న మెడిసిన్ మీరు వాడిన తర్వాత వెయిట్ పెరుగుతాయి అది ఎలా అంటే ఆ మెడిసిన్ లో మెటబాలిజం పెరిగితే కూడా డైజెషన్ ప్రాపర్ అవ్వదు తిరిగి ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అండ్ ఎనర్జీ లెవెల్ లోకి క్యాలరీస్ కన్వర్ట్ అవ్వదు కాబట్టి మీకు మళ్ళీ వెయిట్ పెరగదు ఓకే ఇది కొక్కో చెట్టు కాయలు ఉన్నాయి చూడండి పైన ఆ కాయలు ఇంకా పెద్దదాయి పండిన తర్వాత దాని లోపల ఉండే గింజలు తీసి కొక్కో పౌడర్ తయారు చేస్తారు చాక్లెట్ కేక్ ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్ కోసం యాలో మీకు కనిపిస్తున్న చిన్న ఆకులతో ఉండే చెట్టు సంజీవిని అనే చెట్టు సంజీవిని అంటే ఇది ఆంజనేయుడు కాదు ఆయుర్వేద సంజీవిని దీని నుంచి మోకాల నొప్పి గురించి మెడిసిన్ నీ పెయిన్ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ లిగమెంట్ ప్రాబ్లం ఎక్కువగా మనకి లిగమెంట్ అరిగిపోవడం డామేజ్ రావడం గ్యాప్ రావడం దాని వాళ్ళ కోసం ఇది వాడచ్చు ఎంత ఏజ్డ్ పీపుల్ అయితే కూడా ఇది వాడచ్చు బయట మీకు దొరుకుతాయి మోకాల నొప్పికి ఈవెన్ మీరు శ్రీలంకకి పోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మీకు ఈ మెడిసిన్ దొరుకుంటుంది కానీ అక్కడ దొరుకుతున్న తైలం ఒక్కటే వాడితే మీకు మోకాల నొప్పికి పెయిన్ ఒక్కటే తగ్గుతుంది తిరిగి వస్తాయి మోకాల నొప్పి స్టార్ట్ అయిందంటే మనకి 2 joint లోపల గుజ్జు తగ్గిపోతాయి ఫ్లూయిడ్ డ్రై అయి లిగమెంట్ అరిగిపోతాయి లిగమెంట్ డామేజ్ వస్తాయి మేము అది కంప్లీట్ రికవర్ చేయడానికి దీని అప్లికేషన్ తైలంతో పాటు లోపలకు కూడా మెడిసిన్ ఇస్తాము ఇది రెండు మనం కలిపి వాడాలి అలా వాడితే ఈ 2 joint లోపల గుజ్జు పెరుగుతుంది ఫ్లూయిడ్ పెరుగుతుంది గ్యాప్ ఫిల్ అవుతుంది లిగమెంట్ స్ట్రెంత్ కాల్షియం పెరుగుతాయి కాబట్టి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్లకుండా మోకాల నొప్పికి సొల్యూషన్ అవుతుంది ఇంకా నీ రీప్లేస్మెంట్ తర్వాత మోకాల నొప్పి కొంతమందికి వస్తుంది అలాంటి వాళ్ళు కూడా వాడచ్చు ఓస్టియో ఆర్థరైటిస్ రొమాటిడ్ ఆర్థరైటిస్ బోన్స్ ఫ్రాక్చర్ గురించి అంతా ఈ మెడిసిన్ మనం వాడుకోవచ్చు ఇది ఇంగువ చెట్టు కుకింగ్ లో ఇంగువ వాడతారు కదా ఈ చెట్టు ఇంకా ఎదగాలి తాటి చెట్టు లాగా లేదా రబ్బర్ చెట్టు లాగా ఎదిగినప్పుడు రబ్బర్ చెట్టుకి ట్యాపింగ్ చేయడం తెలుసు అలా చేసుకుంటే బ్రౌన్ కలర్ తో ఒక గమ్ము బయటకు వస్తుంది ఆ గమ్మే ఇంగువ అది ప్రాసెస్ చేస్తారు ఈ చెట్టు పేరు ఇన్సులిన్ చెట్టు లేదంటే స్టెప్ లాడర్ మధునాశిని అంటారు ఇన్సులిన్ చెట్టుతో పాటు తిప్పతీగ స్టమ్ము టచ్ మీ నోటు తిప్పలి ఇలాంటి చాలా రకాల మెడిసినల్ ప్లాంట్ కలుపుకొని డయాబెటీస్ కోసం మెడిసిన్ ఉంది షుగర్ పేషెంట్ కి ఇన్సులిన్ లేదా టాబ్లెట్ ఒకసారి మొదలు పెట్టిందంటే ఇంకా అది ఆపేయడం కుదరదు వాళ్ళకి అది లైఫ్ లాంగ్ వాడాలి దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఫ్యాటీ లివర్ కిడ్నీ ఫెయిలియర్ మెమరీ లాస్ నర్వస్ బ్లాకేజ్ అంతా ఫ్యూచర్ సైడ్ ఎఫెక్టే ఇలాంటి షుగర్ పేషెంట్కి షుగర్ మెడిసిన్ మానేయాలి మెడిసిన్ ఏమి వాడకుండానే షుగర్ లెవెల్ కంట్రోల్ చేయాలంటే మా మెడిసిన్ వాడచ్చు యాక్చువల్గా ఇది పాన్క్రియాస్ని స్టిములేట్ చేసి న్యాచురల్ ఇన్సులిన్ బాడీ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనం ఇది స్టార్ట్ చేసినప్పుడు టాబ్లెట్ ఆల్రెడీ వాడుతున్న పేషెంట్ అయితే టాబ్లెట్తో పాటే మొదలు పెట్టాలి వెంటనే మీ టాబ్లెట్ మానేయకూడదు మెల్లగా మీ టాబ్లెట్ డోసేజ్ మీరు తగ్గించుకొని రావాలి 2 నెలల లోపల మీ టాబ్లెట్ మీరు మానేసుకోవచ్చు 3వ నెల లాస్ట్లో మా మెడిసిన్ కూడా మానేసి లైట్గా స్వీట్ కంట్రోల్ చేసుకుంటే షుగర్ మెడిసిన్ ఇంకా ఎప్పటికీ వాడాల్సిన అవసరం లేదు
కానీ మీరు ఇన్సులిన్ స్టేజ్లో ఉండేవాళ్ళైతే ఇన్సులిన్ మానేయడానికి కొద్దిగా టైం పెడతాయి కాబట్టి మా మెడిసిన్ 5 నెలలు వాడాలి మీ ఇన్సులిన్ యూనిట్ కంప్లీట్ అవాయిడ్ అవడానికి 3.5 మంత్ పెడతాయి ఇంకా కొంతమంది ప్రీ డయాబెటికా ఉంటారు స్టార్టింగ్లో అంటే మెడిసిన్ ఏమీ వాడకుండా అయితే కూడా షుగర్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఒక్క నెల చాలు దాని ఇది మనం ముందు జాగ్రత్తగా కూడా వాడొచ్చు మన ఫ్యామిలీ బేసిలో ఈ ప్రాబ్లం ఉండే మన బాడీకి టెండెన్సీ వస్తాయి అప్పుడు ఫ్యూచర్లో మనకి ఇది రాకుండా ఉండడానికి ప్రికాషన్గా ఒక్క నెల వాడితే ఫ్యూచర్లో షుగర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ చెట్టు కట్సేరియా ఆకుల నుంచి ఇంకొక హెయిర్ ఆయిల్ ఉంది ఈ హెయిర్ ఆయిల్ మనకి ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చుండే అది బ్లాక్ చేయడానికి మీకు అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ వైట్ హెయిర్ వస్తాయి మీరు పోయి డై కలర్ ఇలాంటిది చేస్తారు అప్పుడు వైట్ హెయిర్ ఎక్కువైపోతుంది కొత్తగా పెరుగుతున్న హెయిర్ వైట్ గానే పెరుగుతాయి అది కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది ఐ సైట్ వస్తాయి స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి వైట్ హెయిర్ ని డై చేయకుండా కలర్ చేయకుండా బ్లాక్ చేయాలంటే మనకి హెయిర్ ఆయిల్ వాడొచ్చు కేరళలో ఉండే పెద్దవాళ్ళని మీరు చూడొచ్చు ఎంత ఏజ్ అయితే కూడా హెయిర్ నల్లగానే ఉంటుంది దానికి రీజన్ ఇదే ఇక్కడ ఎవరు డై కలరింగ్ అలాంటిది చేయటలేదు యాక్చువల్ గా మన హెయిర్ రూట్ కు వస్తున్న మిలానిన్ డెఫిషియన్సీ వైట్ హెయిర్ రీజన్ మనం ఈ హెయిర్ ఆయిల్ వాడినప్పుడు మెల్లగా ఒక రోజు రెండు రోజుల్లో మీకు రిజల్ట్ ఏం కనిపించదు ఇది స్లోగానే వర్క్ అవుతాయి మెల్లగా మన హెయిర్ రూట్ లో మిలానిన్ ఇంక్రీజ్ అయ్యి మనకు వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది కొత్తగా పెరుగుతున్న హెయిర్ బ్లాక్ గానే పెరుగుతాయి కాబట్టి ఇది కూడా ఒక్క లీటర్ ఆయిల్ ఫినిష్ అయ్యేదాకా వాడండి ఆ తర్వాత మానేసుకోండి కానీ ఇది డైకి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏజ్ ఎంతైనా పర్వాలేదా 60 ప్లస్ అయితే పనికిరాదు కింద అయితే అమ్మయ్య నాకు పనికి వస్తుంది నాకు పనికిరాదు నాకు పనికి వస్తుంది నన్ను నన్ను అంటున్నారు వాళ్ళు 60 అని 60 అనుకుంది ఏంటి ఇక్కడ చిన్న అలోవేరా ఉంది చూడండి దీని పేరు బయోటిక్ అలోవేరా ఇది ఇంకా ఎదగదు మనకి పెద్ద అలోవేరా తెలుసు కదా అది వేరేది ఇది ఇక్కడ ఎదుగుతున్న బయోటిక్ అలోవేరా దీనితో హయాలు జెల్ తయారు చేస్తాము ఆంటీ ఏజ్ రింగిల్స్ ముడతలు పోవడానికి స్కిన్ లూజ్ అవుతుందండి అది టైట్ అవ్వడానికి డెడ్ స్కిన్ యాక్టివ్ అవ్వడానికి మనకు ఒక 30-35 దాటిన తర్వాత ఇక్కడ నలుపు వస్తాయి పిగ్మెంటేషన్ అది పోవడానికి డెడ్ స్కిన్ యాక్టివ్ అవ్వడానికి ఈ జెల్లిని మనం ఇలాగే వాడాలి పైకి మసాజ్ చేయాలి స్కిన్ టైట్నింగ్ కూడా కావాలి కాబట్టి ఇది సిద్ధా చెట్టు సిద్ధా చెట్టు నుంచి వేరికోస్ వెయిన్ తెలుసా వేరికోస్ వెయిన్ నరాలు లోపల బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా క్లోటింగ్ ప్రాబ్లం అది సివియర్ అయిందంటే వెయిన్ ఓపెన్ అయి బ్లీడింగ్ వస్తాయి సర్జరీకి వెళ్ళాలి అలాంటి వాళ్ళకి దీని అప్లికేషన్ తైలం ఇస్తాము కింద నుంచి పైకి మసాజ్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్ మసాజ్ చేసుకుంటే నరాలు లోపల ఉండే క్లోటింగ్ పోయి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతాయి సర్జరీకి వెళ్లకుండా వేరికోస్ వెయిన్ క్లియర్ చేసుకోవచ్చు అంటే మసాజ్ అనేది మనం ఇలా చేయడం కుదురుతుందంటే సొంతంగా చేసుకోవచ్చు బెటర్ ఇంకొకరు చేసి ఇవ్వడం ఓకే ఈ లోపల ఉండే ఈ చెట్టు దాల్చిన చెక్కల చెట్టు ఈ పొడవుగా ఉండేది దీంట్లో నుంచి రెండు రెగాల దాల్చిన చెక్కలు వస్తాయి చెట్టు బయట కనిపిస్తున్న బెరడు నార్మల్ గా ఉండే దాల్చిన చెక్కలే లోపల ఉండే స్టమ్ము కొట్టి తీసేది మిషన్ తో కట్ చేసి తీస్తారు రౌండ్ గా వస్తాయి రౌండ్ టైప్ దాల్చిన చెక్కలు రోల్ సినమన్ దీనిలో రౌండ్ గా ఉండే దాల్చిన చెక్కలే మంచిది ఎక్కువ ఘాటుగా ఫ్లేవర్ గా ఉంటుంది అలాగే ఈ దాల్చిన చెక్కల చెట్టు ఆకులు మీరు పైన చూడండి ఈ పక్కకు వస్తున్న చిన్న ఆకులు పెద్దది కాదు చిన్నది అదే బిర్యానీ ఆకులు బేలీ పని ఇది కాఫీ చెట్టు కాఫీ కాయలు ఉన్నాయి చూడండి ఇది ఇంకా పెద్దదావాలి పెద్దదైన తర్వాత పండుతాయి పండిన కాయలు తీసి ఎండలో ఎండబెట్టాలి ఆ స్కిన్ వస్తుంది లోపల వైట్ కలర్ బీన్స్ ఆ బీన్స్ ని మనం రోస్టింగ్ చేస్తాము రోస్టింగ్ టైంలో బ్రౌన్ కలర్ అండ్ స్మెల్ ఆఫ్టర్ పౌడర్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మీకు అక్కడ దొరుకుతాయి బ్రూ నెస్కఫీ అలాంటిది సడన్ గా గట్టిగా అవుతుంది దాంట్లో చిక్కోరి అనే కెమికల్ ఎస్ట్రా ఫ్లేవర్ గురించి కలుపుతారు కాబట్టి గట్టిగా అయ్యేది మన దగ్గర ఉండే కాఫీ పౌడర్ వితౌట్ చికోరీది కాబట్టి గాలి తగిలితే కూడా గట్టిగా అవ్వకుండా పౌడర్ లాగానే ఉంటుంది
ఇది టెర్మినేలియా అర్జున అనే చెట్టు, అర్జున్ చెట్టు. దీని బెరడుతో కొలెస్ట్రాల్ గురించి మెడిసిన్, బ్లడ్ థిన్నర్ అంటారు. బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళు మెడిసిన్ వాడతారు కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి, ఆ మెడిసిన్ ని మానేసి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ క్లియర్ అయ్యి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి ఊరికే కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడకుండా ఉండడానికి మెడిసిన్ వాడతారు తెల్లమద్ది. ఇంకా హార్ట్ ప్రొటెక్షన్ బ్లాకేజ్ గురించి కూడా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు. ఈ చెట్టు పేరు వాదం కిల్లర్, లేదంటే వాద హరి అంటారు. ఫుల్ బాడీ పెయిన్ గురించి మెడిసిన్, ఒళ్ళు నొప్పి అంటే కాలు చేతులు నొప్పిలు రావడం, మసిల్స్ పెయిన్ రావడం, నైట్ పడుకునేటప్పుడు ఇక్కడ మసిల్స్ పట్టుకోవడం, మసిల్ క్రాంబ్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ప్రోసాన్ షోల్డర్, సర్వైకల్స్, స్పొండిలైటిస్, స్పైనల్ కోడ్, డిస్క్ ప్రాబ్లమ్, సయాటికా, మల్టిపుల్ జాయింట్ పెయిన్తో పాటు బాడీలో వాపు రావడం, ఈ అన్నిటికీ కలిపి ఈ మెడిసిన్ మేము తయారు చేసేది. సంధివాద దోషాలు మన బాడీ నుంచి పోయి తిరిగి రాకుండా ఉండడానికి ఈ మెడిసిన్ హెల్ప్ చేస్తాయి. అలాగే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం, గౌట్ ఆర్థరైటిస్, గౌట్ ఫీవర్ ఉండే వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడచ్చు. కొంతమందికి యాంగిల్ పెయిన్ రావడం, యాంగిల్లో స్వెల్లింగ్ రావడం, అరికాల్లో నొప్పి రావడం ఉంటుంది, అదంతా ఈ మెడిసిన్ వల్ల క్లియర్ చేసుకోవచ్చు. అడూస అనే చెట్టు, ఆడతోడ వసిగా అంటారు. అడూస ఆకు నుంచి జలుబు, దగ్గు, అస్తమా, ఆయాసం, బ్రాంకైటిస్, రెస్పిరేటరీ ప్రాబ్లం గురించి మెడిసిన్. కొంతమందికి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఊరికే జలుబు దగ్గు వస్తాయి, కఫదోషాలు ఉంది కాబట్టి ఈ మెడిసిన్ మనం వాడినప్పుడు ఆల్రెడీ లోపల స్టోర్గా ఉండే కఫ్ మెల్ట్ అయి మోషన్ ద్వారా బయట పోతుంది, తిరిగి కఫ్ స్టోరేజ్ ఉండదు, కఫ దోషాలు పోతాయి కాబట్టి ఆ జలుబు దగ్గు ఊరికే రాదు. అలాగే ఈ మెడిసిన్ మన రెస్పిరేటరీ బ్లాకేజ్ కూడా క్లియర్ చేస్తుంది కాబట్టి ఇన్హీలర్ మానేసుకోవచ్చు, ఆయాసం పోతాయి, అస్తమా రికవర్ అవుతుంది. దెన్ బ్లడ్లో ఇస్నోఫిల్ కౌంట్ వేరియేషన్ వచ్చినప్పుడు కొంతమందికి డస్ట్ తగిలితే అలర్జీ, క్లైమేట్ చేంజ్ అయితే అలర్జీ, కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల అలర్జీ రావడం, స్నీసింగ్, వీసింగ్, ఊరికే తుమ్ములు, సైనస్ ఇన్ఫెక్షన్ వస్తాయి, అలాంటి ప్రాబ్లం అంతా ఈ మెడిసిన్ వల్ల క్లియర్ చేసుకోవచ్చు. చిత్రక్ లేదంటే చిత్రహరి అంటారు. దీని మెడిసిన్ పైల్స్, కాన్స్టిపేషన్, ఫిషర్ ఫిస్టులా గురించి. పైల్స్ తెలుసు కదా, పైల్స్ ఉండే వాళ్ళు ఎన్నిసార్లు సర్జరీ చేస్తే కూడా రూట్ తీయడం కుదరదు కాబట్టి తిరిగి వస్తాయి. అలాంటి వాళ్ళకు రూట్తో పాటు ప్రాబ్లం క్లియర్ అయ్యి తిరిగి రాకుండా ఉండడానికి ఈ మెడిసిన్ ఇస్తాము. ఇది మనం ఒక్క నెల వాడినప్పుడు వాళ్ళకు బ్లీడింగ్ ఉంటే అది స్టాప్ అయిపోతుంది, పెయిన్ పోతాయి, ఈజీ టాయిలెట్ పోవచ్చు. 3 నెలల వాడినప్పుడు అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది, తర్వాత మెడిసిన్ మానేసుకోవచ్చు, తిరిగి రాదు. కాన్స్టిపేషన్ లేదా స్టమక్ క్లీనింగ్ గురించి కానీ ఈ మెడిసిన్ వాడుకోవచ్చు. ఉపగంధ లేదంటే సర్పంటీనా, రోల్ఫియా సర్పంటీనా అంటారు. హై బ్లడ్ ప్రెషర్ గురించి మెడిసిన్, హై బీపీ పేషెంట్కి వాళ్ళు మెడిసిన్ మానేయాలి. ఒట్టి ఉప్పు కారం కంట్రోల్ చేయడం వల్ల బీపీ కంట్రోల్ చేయాలంటే ఈ మెడిసిన్ వాడచ్చు. ఇది కూడా మనకి టాబ్లెట్ ఉండే, టాబ్లెట్తో పాటు మొదలు పెట్టేసి మెల్లగా టాబ్లెట్ తగ్గించాలి. 2 నెలల లోపల టాబ్లెట్ మానేసుకోవచ్చు బీపీని, 3వ నెల లాస్ట్లో మా మెడిసిన్ కూడా మానేసి లైట్గా ఉప్పు కారం కంట్రోల్ చేసుకుంటే చాలు. స్టార్టింగ్లో ఉంది లేదా ప్రికాషన్గా వాడాలనుకుంటే 1 నెల వాడితే చాలు. ఇది ఉసిరి చెట్టే, దీంట్లో గ్రీన్ కలర్ ఉసిరికాయలు ఉన్నాయి. ఇది పండినప్పుడు ఎర్రగా మారుతాయి, ఇక్కడ కింద పడి ఉన్నాయి. ఇలా రెడ్గా మారుతాయి, రెడ్ ఉసిరి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా రెడ్ అరటి పండు, ఇదంతా కలుపుకొని మల్టీ వైటమిన్ 7 ప్లాష్ తయారు చేసేది. ఒక వెరైటీ ఉంది, ఇది పొడుగుగా ఉండేది. నార్మల్ గా రామ్ తులసి, శ్యామ్ తులసి మనకి తెలుసు, అది అగస్త్య తులసి. దీని పేరు అగస్త్య తులసి. దీని మెయిన్ గా పెట్టుకొని థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లం గురించి మెడిసిన్, అంటే థ్రోట్ లో అలర్జీ రావడం, ఇన్ఫెక్షన్ రావడం, లేదా డ్రై కఫ్, టోన్సిలైటిస్ ఉండే వాడుకోవచ్చు. కానీ జలుబు దగ్గుకు ఇది వాడకూడదు. డ్రై కఫ్ లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లంకే దీన్ని వాడుకోవాలి. ఇది చిట్టరత అనే చెట్టు. చిట్టరత మెయిన్గా పెట్టుకొని గ్యాస్, అసిడిటీ, ఇండైజెషన్, స్టమక్ పెయిన్, వొమిటింగ్, మోషన్, ఫుడ్ పాయిజన్ మెడిసిన్. ట్రావెల్ చేసినప్పుడు వాంతి రావడం, తల తిరగడం, బయట ఉంచి ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్, మోషన్ ఉండే, మీకు ఎప్పుడు అవసరం ఉండో అప్పుడు క్రీమ్ లాంటి ఒక మెడిసిన్ వాడడానికి ఇస్తాము సడన్ రిజల్ట్ కోసం. కానీ కొంతమందికి
కడుపులో ఉండే పిత్త స్టోరేజ్ వల్ల వాళ్ళు ఏం తింటే కూడా గ్యాస్ గా కన్వర్ట్ అయ్యి అసిడిటీ ఇండైజెషన్ తేపులు రావడం మండ పుట్టడం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ 3 నెలల కరెక్ట్ గా వాడితే కడుపులో ఉండే ఆ పిత్త నీరు క్లియర్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎంత హెవీగా తింటే కూడా గ్యాస్ అసిడిటీ ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే స్టమక్ అల్సర్ ఐబిఎస్ తెలుసా ఇరిటబుల్ బబుల్ సిండ్రమ్స్ ఊరికే మోషన్ పోవడం మోషన్ టెండెన్సీ కూడా దీంట్లో స్టాప్ అవుతుంది ఇంకొక వెరైటీ దీని పేరు కర్పూర్ తులసి అంటారు కర్పూర్ తులసి ఆకులంచి మైగ్రేన్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాము వన్ సైడ్ హెడ్ పెయిన్ వస్తాయి కదా ఒక పక్క తలనొప్పి మైగ్రేన్ మైగ్రేన్ కంప్లీట్ గా క్లియర్ చేసుకోవడానికి ఈ తైలాన్ని వాడొచ్చు అలాగే నైట్ పడుకునేటప్పుడు తలనొప్పి రావడం లేదా నార్మల్ తలనొప్పి స్నోరింగ్ రావడం నోస్ బ్లాకేజ్ సైనస్ ప్రాబ్లం అన్నిటికీ ఈ తైలాన్ని వాడుకోవచ్చు ఇదొక లోటస్ చెట్టే ఇది ల్యాండ్ లోటస్ దీనికి పువ్వు వస్తుంది ఇది ఇంకా పెద్దది అవుతుంది ల్యాండ్ లోటస్ అంటారు ల్యాండ్ లోటస్ తో పాటు కుంకుమ పూలంతా కలుపుకొని ఫెయిర్నెస్ ఆయిల్ ఉంది లేడీసెన్స్ ఇద్దరు వాడొచ్చు నైట్ పడుకునేటప్పుడు లేదా స్నానానికి కరగండ ముందు ఈ ఆయిల్ కొద్దిగా తీసుకొని ఫేస్ నుంచి మన మెడ దాకా బాగా మసాజ్ చేసుకుంటే ఫేస్ లో ఐ పైన కింద నోస్ దగ్గర మెడ దగ్గర వస్తున్న నలుపు డార్క్నెస్ డార్క్ సర్కిల్స్ టర్నింగ్ సన్ బర్న్ పోవడానికి స్కిన్ కి మంచి కలర్ గ్లో షైనింగ్ పెరగడానికి అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ బాడీలో వస్తున్న స్ట్రెచ్ మార్క్ పోవడానికి వాడొచ్చు ఓకే మన ప్లాంటేషన్ ఫినిష్ అయింది మనం షాపుకు వెళ్దాము నేను ఇదే